Hi friends, welcome back to my channel Achekekapu. Ee roju video nenu menthikura tamota curry cheyabothunanu. So video chuse mundu please do like, share, subscribe to my channel Achekekapu. Kadai petteskoni koncham oil add chesukunanu. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. చాలా మంచిది హెల్త్ కి కర్రీ, మన హెయిర్ కి హెల్త్ కి చాలా యూజ్ అవుతుంది మెంతి కూర. సో నేను ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ చిల్లీ వేసేసుకున్నాను. వీటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇప్పుడు నేను మెంతి కూర వేసేసుకుంటున్నాను. కొంచెం పెద్ద మెంతి అంటారు కదా, సో పెద్ద మెంతి లేత కాడల నుండి కట్ చేసుకున్నా ఏం కాదు, ఓన్లీ ఆఫ్లే వేసుకోవాలని లేదు. లేతగున్నవి కాడలు బాగుంటాయి టేస్ట్. కొంతమంది ఏంటంటే కాడలు చేదొస్తాయి అని వేసుకోరు, సో లేతగున్నవి అయితే ఏం కాదు. కానీ కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి, అట్లయితే చేదే ఉండదు. సో దీన్ని కొంతసేపు మెంతి కూర ఫ్రై అయిపోవాలి. వేడివేడి రైస్లో మెంతి కూర టమాటా కర్రీ కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అంటే ఇలా చేసి పెడితే అండ్ పప్పులో కూడా బాగుంటుంది మెంతాకు, అండ్ ఇలాగా ఇలా కూడా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఆకు బట్టి పసుపు కూడా, కొంచెం ఎక్కువ పసుపు వేసేసిన స్మెల్ వస్తుంది కదా, పసుపు స్మెల్ కర్రీ అంతా ఇంకా పసుపు స్మెల్ వస్తుంది. అందుకే పసుపు కొంచెం ముందే వేసేసుకోవాలి. చూసారు ఆకు వేసినప్పటికి ఇప్పటికీ ఎంత తక్కువైందో, అందుకు ఇది ఇంకా ఇంకొంచెం పచ్చిగా అనిపిస్తుంది. సో ఇది మనకి ఇంకొంచెం ఫ్రై అయినంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేను రెండు పెద్ద సైజు టమాటాలు కట్ చేసుకున్నా, టమాటా యాడ్ చేసేస్తాను. టమాటా యాడ్ చేసిన తర్వాత కొంతసేపు మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. కర్రీ అయ్యేలోపు మీకు ఒక చిట్కా చెప్తున్నా, ఇది నెయ్యి, ఆవు నెయ్యి. సో నెయ్యి ఆవు నెయ్యి కానీ ఏ నెయ్యి అయినా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే, మంచి స్మెల్ వాసన వస్తూ ఫ్రెష్గా ఉండాలంటే చిన్న బెల్లం ముక్క అందులో వేసుకుంటే నెయ్యి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది.
ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ ఘీ వచ్చేసి ఆవు నెయ్యి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఈసారి నేను నెయ్యి కూడా ఎలా ప్రిపేర్ చేస్తాననేది మీకు వీడియో చేసి పెడతాను. ఇప్పుడు మనం కర్రీ చూసేద్దాం. ఇలా టమాటాలు మగ్గిపోయాయి. టమాటా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్, ఎందుకంటే పచ్చిమిర్చి చేసుకున్నాం కాబట్టి, నేను ఒక స్మాల్ సైజ్ నా స్పూను, సో దీంతో ఒక 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం వేసుకున్నాక మంచిగా కలిపేసుకోండి. కారం వేసి మంచిగా కలుపుకున్నాక కొంతసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. ఆయిల్ తేలినంత వరకు మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా కర్రీ దగ్గరికి అయ్యింది. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టేసుకుందాం ఆయిల్ తేలినంత వరకు. చూసారు కదా ఇలా ఆయిల్ తేలినంత వరకు. ఇలా కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. టమాటా, ఆనియన్, మెంతాకు అంతా మంచిగా అయిపోయింది. ఇలా కూడా ఆఫ్ చేసేయచ్చు. లేదు ఇంకా కొంచెం మనకి గ్రేవీలా కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం గ్రేవీ రావడం కోసం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ చూసేసుకొని ఇంకా సాల్ట్ పడితే వేసుకోవచ్చు. నాది కారం సాల్ట్ అన్ని కరెక్ట్ సరిపోయాయి. ఇంకొంచెం వాటర్ వేసా కదా, జస్ట్ లైట్గా ఇంకిపోయినంత వరకు ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడం. చూసారు కదా మంచిగా దగ్గరికి అయిపోయింది. కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా ఎక్కువ గ్రేవీ గ్రేవీగా అవుతుంది కర్రీ. ఇది మనం రైస్లో తీసుకున్నా బాగుంటుంది, అండ్ చపాతీతోని రోటీతో చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.